కాకినాడ రూరల్ నియోజకవర్గం కోవాడ నాయకుడు కోటిపల్లి సతీష్, స్వామినగర్ నాయకుడు శంకర్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది జనసేన పార్టీలో చేరారు. కాకినాడ రూరల్ వలసపాకల గంగరాజనగర్ లో గల జనసేన పార్టీ కార్యాలయంలో రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కోవాడ నుంచి మన కొత్తపల్లి మన కోటిపల్లి సీని గారు, అలాగే స్వామినగర్ నుంచి శంకర్ గారు పెద్ద ఎత్తున ఇవాళ వైఎస్ఐపీ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. వీరి యొక్క సేవల్ని అనేక రకాలుగా వైసీపీ పార్టీ ఉపయోగించుకుని ఈరోజు కూడా వీరు కానీ వీరికి యొక్క క్యాడర్ని కానీ ఎవరిని కూడా దృష్టిలో పెట్టుకుని ఏ రోజు కూడా వైసీపీ నుంచి ఏ రకమైన లబ్ధి అంటే పర్సనల్ లబ్ధి కాదు, లబ్ధి అంటే సాధారణంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ద్వారా కొన్ని పనులు చేయాలి, వాళ్ళ ద్వారా నలుగురికి బెనిఫిట్ జరగాల, వాళ్ళ ద్వారా చేయాలన్నది ఆ ఇదితోటి ఆ జీవంతో రాజకీయాల్లోకి వస్తారు ఎవరన్నా సరే. అది మీరు కీర్తి కాంక్ష అనుకోండి, ఏమనుకోండి, ఏదన్నా అనుకోండి, కానీ మనిషికి రాజకీయాల్లో ఉండే మనిషికి కొంతమంది డబ్బులు తినడానికి వస్తారు, కొంతమంది ఒక కీర్తికాంక్ష కీర్తి నలుగురు చేయాలో పేరు తెచ్చుకోవాలంటే కాంక్షతో వస్తారు. అలాగే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని సర్పంచులు అవుతారు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇలాగ పెట్టుకుని వీళ్ళ చేతుల మీదగా ఏది జరగదు. వీళ్ళకి ప్రోటోకాల్లు ఉండవు, ప్రోటోకాల్లు ఇస్తే అక్కడ జరిగిన తెలిసిపోతారు. మరలా వీళ్ళు ప్రోటోకాల్ ఇచ్చారనుకోండి, రేపు నుంచి సెక్రటరీలు వాళ్ళు వీళ్ళు మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్తారు, ఆ లోపల పంచాయతీలు ఏం జరిగిందో చెప్తారు. అందుకే వీళ్ళకి ప్రోటోకాల్ ఇవ్వనెవరు అంటే ఎమ్మెల్యే గారు ఘోరంగా పెట్టారు చూడట్లేదు అంటే ఈ బ్రోకర్ బాలాజీలు వాళ్ళు వచ్చేస్తుంటారు లోపల సరిగ్గా, అందులో వచ్చేసి వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోతుంటారు. వాళ్ళ ఊళ్ళో నాళ్ళు ఎవరు లేస్తారు ఊరిని కాకినాడ శకర మద్రాసులు ఇటువంటి కాకినాడకి చుట్టూ ఉన్న గ్రామాలు చీడిగా స్వామినగర్ ఇటువంటి గ్రామాలన్నీ ఇంద్రపాలెం ఇలాంటివన్నీ 40 ఫీట్ రోడ్లతో ఉండవలసిన గ్రామాలని ఇవాళ నాళ్ళు ఎవరి పేరు చెప్పి ఇవాళ కోట్లాది రూపాయలు తినేసి ఇవాళ ఇరుకు సందులు చేసేసారు. సరే కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా వీళ్ళిద్దరు వందలాది కార్యకర్తలతో నాయకులతోటి ఇవాళ జాయిన్ అయినందుకు జనసేన పార్టీ ఖచ్చితంగా వీళ్ళిద్దరికి కూడా ఖచ్చితంగా ఒక మంచి స్థానం పార్టీలో ముందు కల్పిస్తాం. కొంచెం సమయం పడుతుంది, కొంచెం సమయం పడినా కొంచెం ఓపికగా ఉండాలని అందరూ కలిసి ముందుకెళ్ళాలని. దీనికి ఒకటి మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పార్టీకి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఈ మొత్తం అన్నీ ఏంటంటే దీనికి అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు సంఘ యొక్క అధ్యక్షుడి ఇంటికి రాలేదని, కులాలు మతాలు లేదని నాకు లేవని చెప్తా ఒక సంఘం అధ్యక్షుడి ఇంటికి వెళ్ళలేదని చెప్పి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోయినట్టండి ఆయన ఒక ఆయన చెప్తున్నాడు. అంటే కేవలం మా పొత్తు చెరగొట్టడానికి వాడబడ్డ ఆయుధాలు రెండు కూడా ఇవాళ చాలా దూరంగా వెళ్ళిపోయి వీఆర్ వెరీ హ్యాపీ. ఈ హ్యాపీ మూడ్లో మళ్ళీ ఇది జాయినింగ్ ఒకటి మళ్ళీ ఇంకా హ్యాపీ మూడ్. కాకినాడ జిల్లా రోడ్లో నాది స్వామినగర్ గ్రామం అండి. మా గ్రామంలో 2009 అండి మన చిరంజీవి గారు మన పెద్దరాజ్యం పార్టీ పెట్టడం జరిగిందండి. ఆ కార్యక్రమంలో కురసాల కన్నబాబు గారని చెప్పేసి ఎమ్మెల్యే అభ్యర్థి మా గ్రామం రావడం జరిగింది. ఆ రోజు కన్నబాబు వెనకాల ఉండి మేము ఎలాగైనా సరే మన చిరంజీవి గారి ఫ్యామిలీ అభిమానంతో మన కన్నబాబు గారిని మన గ్రామానికి పరిచయం చేశారు. రూరల్ ఎమ్మెల్యేగా ఈయన ఎలాగైనా సరే మనం గెలిపించి మన చిరంజీవి గారి ఫ్యామిలీకి మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ మన కన్నబాబు గారిని మా గ్రామంలో 2009 ఆయన్ని మొత్తం రూరలంతా కూడా తిరిగి మా ఇంటికాడ కంటే ఎక్కువ శాతం మేము వాళ్ళ దగ్గర గడిపిన రోజులు ఉన్నాయండి. అలా గడిపి మన కురసాల కన్నబాబు గారిని 2009 మేము ఎమ్మెల్యే చేశామండి. ఆ తర్వాత కూడా ఆయన నెక్స్ట్ కొన్ని కారణాల వల్ల ఆయన ఊడిపోయిన సరే నా బాట మాత్రం ఎప్పుడు కన్నబాబు రంగంలో సాగిందండి. ఆ తర్వాత 2019 కూడా ఆయన గెలుపు కోసం మేము చాలా కృషి చేసాం. కృషి చేసి మా గ్రామం నుంచి మా సొంత బంధువులైన టీడీపీ వర్గంతో కూడా మేము
చిన్న చిన్న గొడవలు పెట్టుకొని, కానీ ఎలాగైనా కన్నబావరు అన్న వ్యక్తి విన్ అయితే మా గ్రామం చాలా అభివృద్ధి అవుద్ది, అందరికీ ఎటువంటి కులమత రాజకీయాలు చేయకుండా ఆయన న్యాయం చేస్తాడని నమ్మి ఆయన వెనకాల తిరిగామండి. కానీ ఆయన ఏ రోజు కూడా మమ్మల్ని గుర్తించలేదు. సరే మాకే ఎటువంటి న్యాయం జరగలేదైనా ఇప్పుడు పార్టీ అయిపోతుంది, ఇన్ని సంవత్సరాలైంది, కనీసం మాకు ఎటువంటి న్యాయం జరగలేనప్పుడు మన సామాన్య ప్రజలకు కానీ మన గ్రామ అభివృద్ధికి కానీ ఏం జరుగుద్దని మేము కొన్ని ఎటువంటి ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఇది ఇలాగా ఉంటే గ్రామం కూడా ఖచ్చితంగా పాడవుద్ది, అందువల్ల ఇది కట్టకాదని చెప్పి మా భాగ్యక్షేమంలో చందా మొన్న వీళ్ళందరూ కూడా నన్ను కలవడం జరిగిందండి. ఇంకా ఎలాగైనా మన గ్రామం బాగుండాలని నేను మన పంతొమ్మిది గారి నాయకత్వం నచ్చి మన పవన్ కళ్యాణ్ రాశయాలతో ఎలాగైనా సరే జనసేన సపోర్ట్ చేసి మన గ్రామాన్ని మార్చుకునే ఉద్దేశంతో జనసేన రావడం జరిగింది. నేను ఇప్పటి నుంచి మన నారాయణ గారి గెలుపు కోసం రోళ్ళంతా కూడా అన్నగారు అన్నట్టు అనుక్షణం మన గెలుపు కోసం పోరాడి మన జనసేన జెండా మన పంతొమ్మిది నారాయణ గారు అత్యంత మెజారిటీతో నగ్గేదాకా నా వంతు సేవను అందిస్తానని మీడియా అందరికీ నమస్కారం అండి. నా పేరు కోటిపల్లి శ్రీనివాస్. నేను కాకినాడ జిల్లా రేషన్ డీలర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా మరి గత 2009 చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి చిరంజీవి గారి ఆశయాల కోసం మేమందరూ కూడా ఆయన అభిమానులుగా పార్టీలో చేరడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఆయన పార్టీని విలీనం చేయడం, కానీ మేము చిరంజీవి గారు పంపించిన కన్నబావరు అంటే ఈ రోజు వరకు కూడా ఈ క్షణం వరకు నడిచాం. కానీ ఏంటంటే నమ్మిన వాళ్ళకి అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే కన్నబాబు గారు ఇంటి దగ్గరని ఖచ్చితంగా చెప్పచ్చు. నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. మరి ఎందుకంటే మేము ఏ రోజు కూడా వైసీపీ పార్టీ అని నేను ఎక్కడ చెప్పలేదు. పదే పదసార్లు విలేకరులందరూ కూడా సోదరులందరూ కూడా తెలిసిన గురించి ప్రెస్ మీట్ పెట్టినా నేను కన్నబాబు పార్టీ అని చెప్పు తిరిగాను. అందుకని చెప్పేసి తగిన గుణపాఠం నాకైతే చెప్పారు ఈ రోజు వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు మొత్తం కలిపి. ఈరోజు ఆర్థికంగా అయితేనో రాజకీయంగా అయితేనో నన్ను అన్ని విధాలుగా కూడా అనుసరణ వేయడానికి కుట్ర పన్ని మా లోకల్ గ్రౌండ్లో ఉన్న నాయకులతో కలిసి ఏ రకంగా అయితే ఇతన్ని పతనం చేయాలని చెప్పేసి నా మీద కక్షపూర్తి రాజకీయం చేయడం జరిగింది. నేను 2021 సర్పంచ్ ఎలక్షన్లో భారీ మెజార్టీతో అక్కడ నేను ఆ రోజు నా పాంప్లెట్ కూడా వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కానీ కన్నబావరు బలపరిచిన అభ్యర్థి కానీ నేను వెళ్ళలేదు. నా ఫోటో నా గ్రామ పెద్దలతో కలిసి నేను సర్పంచ్గా ఎన్నికయడం జరిగింది. కానీ ఇదే ఎమ్మెల్యే గారు నన్ను నువ్వు గాల్లో నగ్గామన్నారు, నేను గాల్లో నగ్గలేసారు. నేను నా ఫోటోతో స్టోర్ శ్రీనాన్న సింబల్తో నేను వెళ్ళిన జనాల్లోకి నా గ్రామంలో అన్ని కులాల ఐక్యతో మంచి కుర్రాడు ఏ పదవి లేనంటే బోల్ సోషల్ సర్వీస్ చేస్తున్నాడు, ఇతను నిలటోడిని నగ్గించుకోవాలని నన్ను ఆదరించి 1578 మెజార్టీతో నన్ను సర్పంచ్గా గెలిపడం జరిగింది. అది బలబుద్ధి చెప్తాను. ఈరోజు అన్న సరే నా పాంప్లెట్ తీసుకొచ్చి నా ఊళ్ళో అన్ని కులాలు మెయిన్గా నన్ను దళితులు ఆదరించి బీసీలు ఆదరించి మంచి కూరడు కులం చూడ ఏమి చూడ ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్తే గౌరవంగా మాట్లాడుతున్నా ఒక మంచి ఆలోచనతో నన్ను సర్పంచ్ చేశారు. జెంట్లీమెన్గా బతికాను. ఏ రోజు తిరుపతి లెటర్ కూడా తీసుకోలేదు ఆయన దగ్గర ఈ 15 సంవత్సరాల్లో. ఎప్పుడు 3 ఎలక్షన్లు చేశాను స్వామినగర్లో. నేను ఏ రోజు నాకు కార్యకర్తలు డబ్బులు ఖర్చుకోవాలని తెచ్చుకున్న దాఖలు లేవు. చాలా నిజాయితీగా పనిచేశాను రాజకీయాల్లో. నేను ఎప్పుడు కూడా కన్నబావరు కోసం పనిచేశాను, వైసీపీ పార్టీ కోసం నేను ఏదో పనిచేశాను. నిజంగా వైసీపీ పార్టీ కోసం పనిచేసి ఉన్న లైఫ్ ఏరియాలో ఉన్నామో, నేను పార్టీ కోసం పనిచేయలేదు, కన్నబావరు కోసం పనిచేశాను. కానీ ఆయన మరి నన్ను ఎందుకు దూరం చేసుకున్నాడో, మరి ఆయన దూరదర్శనం నా దూరదర్శనం తెలియదు. నేను మాత్రం ఈరోజు కన్నబావరు వాటి మీద పనిచేయను. నానాజీ గారి గెలుపు కోసం నిరంతరం 24 గంటలు నానాజీ గారిని కాకినాడ రూరల్ కాన్ఫరెన్స్ ఏర్పడిన తర్వాత 9000 దాటిన మెజార్టీ లేదు. ఈ రోజు బల్లబుద్ధి చెప్తాను ఈ మీడియా సాక్షిగా, 15000 దాటితేనే నేను సర్పంచ్ పదవిలో కొనసాగుతాను. లేని పక్షంలో ఆ రోజు నేను సర్పంచ్ పదవి కూడా రిజైన్ చేయించాను మా మరదలతో. అందులో ఎటువంటి సందేహం లేదు, బల్లబుద్ధి చెప్తాను.